రెండిటికి ఆ నియోజకవర్గం కీలకం. ఏడాది క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష అభ్యర్థి ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాటి నుంచి ఇరు పార్టీల అధినేతలు ఆ నియోజకవర్గంపై సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్న ఇరు పార్టీల్లో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో గెలుపు గుర్రం ఎవరో తేల్చుకోవడం పార్టీలకు తలనొప్పి అవుతోంది. మరి ఉప ఎన్నికల బరిలో నిలిచిన వారికి ఆయా పార్టీలు టికెట్లు ఇస్తాయా, లేక కొత్త ముఖాలను తెరపైకి తెస్తాయా? నంద్యాలలో నెలకొన్న ఆసక్తికర రాజకీయం ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం. ఏడాది కిందటి ఉత్కంఠ వాతావరణమే నంద్యాలలో మళ్లీ నెలకొన్నది. భూమా నాగిరెడ్డి అకాల మరణంతో అక్కడ అప్పట్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ కుటుంబానికే చెందిన బ్రహ్మానందరెడ్డిని తిరిగి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు. తాజాగా అక్కడ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు తలెత్తాయి. దీంతో గత ఎన్నికల్లో తలెత్తిన టెన్షనే ఇప్పుడు రిపీట్ అవుతోంది. పార్టీల అధినేతలు ఊహించిన ట్విస్టులు తలెత్తుతూ ఉండడంతో నంద్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తలపడేందుకు శిల్ప భూమా కుటుంబాలు పోటా పోటీగా ప్రజల ముందుకు వెళ్తున్నాయి. అయితే వేరే ఆశావహులు వీరి దూకుడుకు బ్రేకులు వేస్తున్నారు. మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి తన అల్లుడు శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. అంతేకాదు నంద్యాల ఎంపీగా వచ్చే ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. తనకు శ్రీధర్ రెడ్డికి పార్టీ టికెట్లు ఇవ్వాలన్న ఆయన డిమాండ్ టీడీపీ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేపింది. ఈ పరిస్థితుల్లోనే భూమా బ్రహ్మానందరెడ్డి తన సోదరి మంత్రి కూడా అయిన అఖిల ప్రియతో కలిసి పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు బ్రహ్మానందరెడ్డి. బతికినంతకాలం భూమా కుటుంబం టీడీపీలోనే ఉంటుందని తేల్చి చెప్పారు. బ్రహ్మానందరెడ్డి క్లారిటీ ఇవ్వడంతో కొంత వేడి తగ్గిన ఎస్పీవై రెడ్డి ప్రకటనపై చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. భూమా కుటుంబీకులు పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో ఎస్పీవై అలా అన్నారా, లేక నిజంగానే ఆయన మనసులో ఉన్న మాటను కావాలని బయటపెట్టారా అనే ప్రశ్నలు అందరి మెదళ్లకి పదును పెడుతున్నాయి. గత ఎన్నికల్లో తన అల్లుడు శ్రీధర్ రెడ్డిని ఉప పోరు బరిలో దింపేందుకు ఎస్పీవై ప్రయత్నాలు చేసిన మాట అయితే వాస్తవం. అయితే ఆనవాయితీ ప్రకారం భూమా కుటుంబానికే చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ శ్రీధర్ రెడ్డి పోటీ ప్రస్తావన మళ్లీ తెరపైకి తేవడమే ఆశ్చర్యకర కోణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈసారి నంద్యాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి కానీ ఆయన తన్యుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి కానీ బరిలో ఉంటారని చాలా రోజులుగా టాక్ వినిపిస్తోంది. గతేడాది ఉప పోరులో బ్రహ్మానందరెడ్డితో తలపడిన శిల్ప అప్పుడు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేశారు. మరి ఇప్పుడు ఆ శపథాన్ని నిలబెట్టుకుంటారా, లేక పోటీకే సై అంటారా అన్న చర్చ సాగుతోంది. తండ్రి కొడుకుల పోటీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఎంపీగా, రవిచంద్ర నంద్యాల ఎమ్మెల్యేగా పోటీలో ఉంటారనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనూ జనంలోనూ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లోనే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మధ్య పొత్తు అంతర్గతంగా కానీ బహిరంగంగా కానీ ఉండొచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరితే గనుక నంద్యాల నుంచి ముస్లిం అభ్యర్థి పోటీ చేయవచ్చని అనుకుంటున్నారు. అదే గనుక జరిగితే శిల్ప ఫ్యామిలీకి టికెట్ గల్లంతైనట్టే. అయితే శిల్ప ఫ్యామిలీకి జగన్ ఎప్పటికీ అన్యాయం చేయరని, పార్టీ అధికారంలోకి వస్తే మోహన్ రెడ్డిని మండలికి పంపి కేబినెట్లోకి తీసుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే అంటున్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తేలేక ధీటైన క్యాండిడేట్ను రంగంలోకి దింపే వ్యూహంలో టీడీపీ ఉంది. మైనారిటీనే రంగంలోకి దింపాలని జగన్ భావిస్తే గనుక ప్రస్తుత మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను టీడీపీ పోటీకి నిలిపే అవకాశాలున్నాయి. అలా కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిల్పా కుటుంబానికే టికెట్ ఇస్తే వారికి సమ ఉజ్జీని బరిలో దింపాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. తనకి నంద్యాల రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. అయితే మళ్ళీ తనకే టికెట్ ఖాయమనే ధీమాతో బ్రహ్మానందరెడ్డి ఉంటే తమ ఫ్యామిలీనే పోటీలో ఉంటుందని శిల్ప నమ్మకంగా ఉన్నారట.
అసెంబ్లీ టికెట్ వార్ నేపథ్యంలో నంద్యాలలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మరి ఢీ అంటే ఢీ అనే అభ్యర్థులు ఎవరో తేలాలన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మధ్య పొత్తుపై క్లారిటీ రావాలన్నా మరికొన్ని రోజులు ఆగాల్సిందే.